న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. జై తెలంగాణ. వినపడుతుందా? వేరే మైక్ ఉందా? వినపడుతుందా? వినపడతలేదా? ఓకే. గౌరవనీయులు, మన జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య గారు, మన మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గౌరవనీయులు గోపాలరావు గారు, గౌరవ టెస్కాప్ అధ్యక్షులు కొండూరి రవీందర్రావు గారు, మన స్థానిక ఎంపీపీ సోదరుడు అక్కరాజు శ్రీనివాస్ గారు, గౌరవనీయులు మన జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు శరత్ గారు, అదే రకంగా గౌరవ పిఎస్సిఎస్ అధ్యక్షులు చక్రాధార్ రెడ్డి గారు, బాపురావు గారు, మన సెస్ డైరెక్టర్ విజయరామారావు గారు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బత్తుల అంజయ్య గారు, స్థానిక సర్పంచ్ నర్సయ్య గారు, అదే రకంగా గౌరవ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సర్వర్ గారు, వేదికపైన ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, గౌరవ మన ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, అదే రకంగా గౌరవ పెద్దలందరికీ, జిల్లా అధికారులకి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీడియా మిత్రులకి, ముస్తాబాద్ గ్రామ రైతన్నలందరికీ, సోదరిమణులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. రైతు బంధు ప్రారంభోత్సవ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. భారతదేశంలోనే బహుశా ఏం డిస్టర్బ్ చేయక, ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 71 సంవత్సరాల తర్వాత ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఆలోచించని విధంగా మనకు అన్నం పెట్టే రైతన్నను రైతే రాజు అని గతంలో చాలాసార్లు నినాదాలు విన్నాం. కానీ ఏనాడు కూడా ఆ రైతును రాజు చేయడానికి ఏ ప్రభుత్వము, ఏ నాయకుడు చేయని ఒక గొప్ప సాహసాన్ని, ఒక గొప్ప ప్రయత్నాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఎకరానికి సంవత్సరానికి 8,000 రూపాయల చొప్పున పంటకు పెట్టుబడిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను మీకు ఒక 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ముందుగా ఇంత చక్కటి కార్యక్రమం రాష్ట్రంలో, రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 60 లక్షల మంది రైతులకు ప్రయోజనాన్ని చేకూర్చే కార్యక్రమం, 60 లక్షల మంది రైతులకు దళారులు లేకుండా, మధ్యలో ఎవరు అవాంతరం లేకుండా, మళ్ళా మధ్యలో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా వాళ్ళ చేతులకే చెక్కులిచ్చి ఆ చెక్కులు బ్యాంకుకు పోయి వారే డబ్బులు తీసుకునే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎవరికి లంచమిచ్చే పరిస్థితి లేదు, ఎవరిని అడిగే పరిస్థితి లేదు, ఎవరి మీ దగ్గర డబ్బులు కొట్టేసే పరిస్థితి లేదు, ఏది కూడా లేదు. ఈరోజు పొద్దున ఆవునూరులో చెక్కులు ఇచ్చినాం. ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, ఇప్పుడే ఆవునూరు మల్లారెడ్డి చెప్తున్నాడు, ఇప్పుడు ఇక్కడికి రాగానే ఎక్కడున్నాడు ఆయన కానీ కనబడ్డాడు, కనబడి చెప్తున్నాడు, అన్నా చెక్కులు ఇచ్చి గంటలు కాలేదు 14 లక్షల రూపాయలు ఆల్రెడీ బ్యాంకులో తీసుకున్నారని చెప్తున్నాడు. పొద్దున గంభీరావుపేటలో చెక్కులు ఇచ్చినాం, చెక్కులు 12 గంటలకు ఇచ్చినాం గంభీరావుపేటలో. మేము ఇక్కడికి రాగానే 3 గంటలకు ఇక్కడికి వచ్చినాం, 3 గంటల లోపలనే అక్కడ బ్యాంకుకు పోయినారు, పైసలు తీసుకున్నారు, వాడుకుంటూనే ఉన్నారు. అంటే ఎంత గొప్ప కార్యక్రమం ఇది, మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇదివరకు 100 రూపాయల పింఛన్ కోసం ఆఫీసులో చుట్టూ తిరిగి వానికి లంచమిచ్చి వీనికి లంచమిచ్చి ఈరా అయ్యా అని దండం పెడితే తప్ప ఆ 100 రూపాయల పింఛన్ కూడా రాకపోతుండే. అట్లాంటిది ఈరోజు ప్రభుత్వమే మీ దగ్గరికి వచ్చి, ఊరూరికి వచ్చి, రైతు అయితే చాలు, నీకు పొలం ఉంటే చాలు, నీకు నేరుగా ఎకరానికి 4,000 రూపాయలని చేతులు పెట్టిపోయిన ప్రభుత్వం దేశంలో ఎక్కడన్నా ఉన్నదా ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే కొంతమంది మాట్లాడుతున్నారు పెద్దోళ్లకు ఇలా పెద్ద పెద్దోళ్ళకి ఎందుకు పైసలు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. వాస్తవమే, పెద్ద పెద్దోళ్ళకి ఇవ్వవలసిన అవసరం లేదు. అందుకే ఒక మాట మీకు చెప్పవలసిన అవసరం ఉంది, రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు ఎవరికైతే మనం ఈ కార్యక్రమం ద్వారా మేలు చేయబోతా ఉన్నామో, నేను కూడా ఇక్కడికి వచ్చే ముందు మన కలెక్టర్ గారిని అడిగినాను, అదే రకంగా రాష్ట్ర మన ఆర్థిక మన వ్యవసాయ శాఖ కార్యదర్శి గారిని కూడా, పార్థసారథి గారిని కూడా నేను అడిగిన, మరి ఇట్లా అంటున్నారు కదా
పెద్ద పెద్ద వాళ్ళకు కూడా పైసలు పోతున్నాయి అంటున్నారు కదా. నిన్న మొన్న పాపం ఇది వరకు రాజ్యం వెళ్ళిన వాళ్ళు దిక్కులేక ఏం చెప్పానో అర్థం కాక వాళ్ళు కొత్త కోట మొదలుపెట్టింది. మీరు చూసింటారు వాట్సాప్లలో ఆడేడు తిరుగుతుంది. ఏమంటున్నా అదో చిన్న చిన్నగా ఉన్న వాళ్ళకు 10 గుంటలు 20 గుంటల వాళ్ళకేమో కొంతనే రావట్టే, 100 ఎకరాల వాళ్ళకేమో బాగా రావట్టనట. నేను అడుగుతున్న ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని, 100 ఎకరాలు ఎవరికైనా ఉంటాయి? ఆ సీలింగ్ వచ్చినాక, సీలింగ్ వచ్చినాక ఎంతవరకు ఉండొచ్చు? 50 ఎకరాలకు మించి ఏ మనిషికి భూమి ఉండే అవకాశమే లేదు. అంతేనా వాస్తవమేనా? సీలింగ్ వచ్చినాక ఇవాళ ముస్తాబాద్ మండలంలో అడుగుతా ఉన్నా, నేను మన కలెక్టర్ గారిని అడిగిన ఇక్కడికి వచ్చే ముందు, మన జిల్లాలో 13 మండలాలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి సిరిసిల్లలో. నేను అడిగిన కలెక్టర్ను ఎన్ని అకౌంట్లు ఉన్నాయని అడిగిన, మొత్తం కలిపితే 105,000 రైతు అకౌంట్లు ఉన్నాయి, ఎవరికైతే మనం పైసలు ఇవ్వబోతున్నామో. మళ్ళీ అడిగిన, మరి ఇట్లా అంటున్నారు కదా బాగా పెద్ద పెద్దోళ్ళు బలిసిన వాళ్ళకి పైసలు పోతున్నాయని, ఎన్ని అకౌంట్లు ఉన్నాయి అని అడిగిన నేను. అంటే ఎంతకంటే అది 25 ఎకరాల కంటే ఎక్కువ కాదు, ఎంత 25 ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు 105,000 మందిలే అని అడిగిన నేను కలెక్టర్ గారిని. మంచి వినాలి మీరు దయచేసి, ఎందుకంటే వాడోగోడు వీడోగోడు పని లేనోడు పంపుతున్నాడు. ఇక వాళ్ళ పేర్లు నేను చెప్ప బాగుండదు కానీ, చేయశాతగానోళ్ళు వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు ఏం చేయలేని వాళ్ళు ఇవాళ మనం మంచి పని చేస్తుంటే దానిలో కూడా కారాటం ఆడే ప్రయత్నం చేస్తున్నారు, దానిలో కూడా ఓ మచ్చ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే చెప్తున్నా, 105,000 రైతు అకౌంట్లు సిరిసిల్ల జిల్లాలో ఉంటే కేవలం 211 మాత్రమే 25 ఎకరాల కంటే ఎక్కువ వాళ్ళు ఉన్నారన్న విషయం దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నా. 13 మండలాలు 2 పట్టణాలు గింత పెద్ద జిల్లాలో 97 కోట్ల రూపాయలు మనం రైతులకు ఇవ్వబోతున్న జిల్లాలో 211 అకౌంట్లు మాత్రమే 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నోళ్ళు. అందులో ఉదాహరణకి ఇప్పుడు రవీందర్ రావు గారి అకౌంట్ ఉన్నది, ఆయనకు 40 ఎకరాలు ఉన్నది. ఆయన ఈరోజు గంభీరావుపేటలే చెప్పిండు, నాకు అక్కర్లేదు, నాకు అంతో ఇంతో దేవుడిచ్చింది ఉంది కాబట్టి ఆ పైసలు నేనే వాపసిస్తున్న పో అని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి పొద్దున్నే అక్కడ చెక్ ఇవ్వడం జరిగింది. అట్లా 211 మందిలో నాకు కంపల్సరీ రవీంద్రరావు గారు ప్రారంభించారు, అట్లా నాకు విశ్వాసం ఉంది. ఆ పెద్దోళ్ళు కూడా ఉన్నవాళ్ళు కూడా ఉంచుకునేటోళ్ళు ఎవరు ఉండరు. నిజంగా వాళ్ళకు రైతులు సమాజం పట్ల అవగాహన ఉంటే వాళ్ళు కూడా ముందుకొస్తారు, వాళ్ళు కూడా ఇస్తారు. మరి ఈరోజు ముస్తాబాద్ వేదికగా నేను కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా, నాకు కూడా ఇక్కడ లేదు కానీ గజ్వేల్లో ఎర్రవెల్లిలో సీఎం గారు నా కోసం నా పేరు మీద, ఆయన కూడా నాకు ఎట్లాగో వ్యవసాయం తెలియదు కానీ సాగు చేస్తున్నాడు వ్యవసాయం, నా పేరు మీద కూడా కొంత భూమి ఉన్నది, నాకు కూడా దగ్గర దగ్గర 40 ఎకరాలు ఉన్నది. నేను కూడా ఈరోజు ముస్తాబాద్ వేదికగా ప్రకటిస్తున్నా, నాకు కూడా ప్రభుత్వం ఇచ్చే సహాయం ప్రభుత్వానికే ఎంకగిస్తున్న ఆ పైసలు తీసుకొని మళ్ళా రైతులకే ఉపయోగపడే విధంగా రైతు సమన్వయ సమితి ఖాతాలో వేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నా. ఇదే స్ఫూర్తితో చాలామంది వస్తున్నారు. పొద్దున ఈరోజు నేను గంభీరపడకపోయినా, చిన్న పాప 7వ తరగతి చదువుతున్నది, అక్షిత అనే ఒక చిన్న పాప, సెస్లో ఒక ఆయన పనిచేస్తాడు మనోడు, రాజేందర్ అని పిలగాడు, ఆ రాజేందర్ బిడ్డ ఆమె. నాకు నిన్న రాజేందరు ఫోన్లో వాట్సాప్ మెసేజ్ పెట్టిండు, అన్న నా బిడ్డ 30,000 రూపాయలు చిన్నప్పటి నుంచి, ఇప్పుడు 7వ తరగతి ఉన్నది, చిన్నప్పటి నుంచి కిడ్డీ బ్యాంక్ అంటే గల్లపెట్టే ఉంటుంది కదా పిల్లలు వేసుకుంటారు, అందులో దాచి పెట్టుకున్నది 30,000 అయినాయన్నా. కానీ నిన్న హుజరాబాద్లో కేసీఆర్ సార్ ప్రారంభించిన స్కీమ్ చూసినాక, అందులో ముఖ్యంగా రైతుల కళ్ళల్లో వెలుగు చూసినాక, ఆ చెక్కులు అందుకున్న ఆ పాస్బుక్లు తీసుకున్న రైతుల ముఖంలో సంతోషం చూసిన తర్వాత నా బిడ్డ నా చిన్న బిడ్డకు కూడా ఆలోచన వచ్చి 30,000 రూపాయలు ఇస్తానేనని చెప్పి ఈరోజు గంభీరావుపేటకొచ్చి 30,000 రూపాయలు నా తరఫున రైతులకు ఇవ్వండి అని చెప్పి ఆ చిట్టి తల్లి కూడా ఇచ్చిపోయింది. అదొకటే కాదు, నాకు నిన్నటి నుంచి ఈరోజు వరకు కనీసం 100 మంది ఎక్కడో అమెరికాలో ఉండేటోళ్ళు, ఎక్కడో సింగపూర్లో ఉండేటోళ్ళు, ఎక్కడో తైవాన్ అనే దేశంలో ఉండేటోళ్ళు, వేరే వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు, మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళు కూడా అంతో ఇంతో భగవంతుడు ఇచ్చిన వాళ్ళు, కొంత ఆర్థికంగా ఉన్నవాళ్ళు వాళ్ళు ముందుకు వస్తున్నారు. అన్నా అకౌంట్ నెంబర్ ఏదైనా ఉంటే ఇవ్వండి, మేమిస్తాం. ఉప్పల్లో నిన్న ఒక సేటు చిన్న వ్యక్తి, పెద్దోడు కూడా కాదు పాపం, ఉప్పల్లో ఒక కిరాణా దుకాణం నడుపుకుంటాడు, మన దగ్గర ఊళ్ళల్లో కిరాణా దుకాణం నడుపుకున్నట్టు ఒక సేటు, ఆయన పేరు అనిల్. ఆ అనిల్ అనే సేటు నాకు మెసేజ్ పంపించిండు, ఆయన పేరు అమీర్ శెట్టి అనిల్. ఆయన ఒక మెసేజ్ పంపించిండు, అన్నా గొప్ప ఆలోచన ఇది ముఖ్యమంత్రి గారిది, 8,000 రూపాయలు ఒక రైతుకు ఒక ఎకరానికి 2 పంటలకు ఇచ్చుడంటే చాలా మంచి పని చేస్తున్నాడు. నేను కూడా, నాకు నిజంగా భూమి లేదు, జాగలేదు,
నేను హైదరాబాద్లో దుకాణం నడుపుకుంటోని, కానీ రైతు బిడ్డను నేను కూడా ఊరికెళ్ళి వచ్చి హైదరాబాద్లో బతుకు ఎవరు కోసం దుకాణం నడిపించుకుంటున్నా. నాకు కూడా పిల్లలున్నారు, వాళ్ళకు కూడా మంచి ఆలోచన రావాలంటే నేను ఒక 8,000 రూపాయలు నీకు ఇస్తా అని చెప్పి నిన్న ఆయన కూడా మెసేజ్ పెట్టి ఆయన కూడా ఇస్తా ఉన్నాడు. ఇట్లా ఒకరిద్దరు కాదు, అట్లా మనకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడనేనా ఒక మీ చక్రధారెడ్డి గారికి సపన్లు కొట్టుని ఆయనకి 20 ఎకరాలు ఉందట, ఆయన కూడా వచ్చే 85,000 రూపాయలు నేనే అప్పచెప్తానని ఆయన కూడా చెప్తున్నాడు. మనకెంతుంది? ఆయనకు 35 ఉంది, ఆయన వాపసు ఇస్తున్నాడు. సపన్లు కొట్టుతారా? అవన్నీ మళ్ళీ రైతులకు పోయే పైసలు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మన దగ్గర 211 అకౌంట్లు ఉన్నాయి, నేనే చెప్పిన ఇవో ఇక్కడనే 4 ఇక్కడనే ఈయనే ఇచ్చిరి. శేఖర్ అన్న కూడా ఇస్తాడు కదా, ఇక్కడ రా పైకి రా శేఖర్ అన్న పైకి రాని. ఆయన గోపాలరావు గారు కూడా ఇస్తున్నారా? ఆ చెక్కు ఆపజిస్తాడా? ఎంతుందన్న? ఆయనకు 3.5 ఎకరాలు ఉంది గోపాలరావు గారికి, ఆయన కూడా 13,000 చెక్కు ఆపజిస్తున్నాడు. చంద్రశేఖర్ రావు గారు మీ అందరు సుపరిచితుడు. రాజశేఖర్ అన్న ఎన్ని పైసలు ఇస్తావు చెప్పిక? 50,000? ఒకసారి సపన్ కొడుతురా. 50,000 రూపాయలు అరే రావేటు, 50,000 రూపాయలు మరి చంద్రశేఖర్ రావు గారు కూడా రైతు సమన్వయ సమితికి ఇస్తున్నందుకు వారు కూడా అరే గట్టిగా కొట్టాల, పైసలు ఇస్తే కూడా సపన్లు కూడా రావా మీరు, అన్యాయం పాడు కాదు. కాబట్టి కూర్చోండి, వేదిక మీద కూర్చోండి. ఇక ఒకళ్ళు చూసి ఒకళ్ళు వస్తురా. బాపురావు గారికి ఎంతుంది? 10 ఎకరాలు ఉందా? 10 ఎకరాలు ఉంది, ఆయన 40,000 ఆయన కూడా ఇస్తున్నాడు, ఆయన కూడా సపన్లు కొట్టు. అంటే ఇక గిట్లుంటుంది తెలంగాణ బిడ్డల రేషం ఏంటంటే గిట్లుంటుంది. అవతలోడు గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడితే గిట్ల ముందుకొచ్చి మాకు అవసరం లేదు అవసరం ఉన్నాను కీయండి అని చెప్పి గిట్లా ఒకవైపు నిలబడి మీకోసం మేమున్నామని చెప్పి రైతుల కోసం ఇలా అన్ని వర్గాల వాళ్ళు ముందుకొస్తుంటే కొంతమంది సిగ్గులేని మాటలు నీతి లేని మాటలు మాట్లాడుతున్నారు. ఒక ఆయన అంటాడు ఇక వాళ్ళది ఏం పోయింది చెప్పు, మనది కాకపోతే ఎక్కడ దాకా దేకత్తని చెప్పారు ఇదివరకు మీకు ఎరికేది. ఒక ఆయన అంటాడు ఇంత ఏం సరిపోతుంది ఇంకెక్కువ ఇవ్వాలి, మరి నువ్వు ఉన్నప్పుడేమో ఏమి ఇవ్వకపోతుంది, ఇలా ఇచ్చేటోనేమో తిట్టబడుతుంది, అమ్మ పెట్టది అడక తినని కదట. ఇంకొక ఇంత దూరం మాట్లాడుతుర్రంటే మేము 67 ఏళ్ళు మీరు అధికారం ఇచ్చినప్పుడు ఏం చేయలే, కానీ ఇక మళ్ళొక్క తాపిస్తే ఈసారి అద్భుతం చేస్తాం, మీకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి 2 లక్షలు రుణమాఫీ చేస్తారట, ఇంకేదో చేస్తారట, ఇంకేదో చేస్తారట. ఒక్కసారి మా అక్క చెల్లెలు ఆలోచించాలి, ఇక్కడ మీరు కూర్చున్నారు. అమ్మ గన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అంటే నమ్ముదామా? అధికారం ఉన్నప్పుడేమో ఏం దిక్కులేదు, చేసిన ముఖం లేదు, ఇవాళ మాత్రం మళ్ళీ పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు. నేను ఒక మాట మీ అందరు కూడా చెప్తా ఉన్నా, ఒక్క సిరిసిల్ల జిల్లాలో కాదు, సిరిసిల్లలో 105,000 అకౌంట్లు ఉంటే అందులో 211 మాత్రమే 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ట్రెండ్ ఉన్నది. 98.2% అకౌంట్లు రాష్ట్రంలో అంటే 60 లక్షల అకౌంట్లలో 98.2% అకౌంట్లు చిన్న సన్నకారు రైతులు ఉన్నారు తప్ప పెద్దవాళ్ళు లేరు. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, పెద్దవాళ్ళున్నా అందులో కొంతమంది ఉంటే ఇట్లా వెనకకిచ్చేటోళ్ళు కొంతమంది ఉన్నారు, అట్లా కాకుండా కూడా ఎవరైనా తీసుకున్నా అది కూడా వ్యవసాయమే జరుగుతుంది, అది కూడా పంటకే పోతుంది తప్ప వేరే అయితే పోదు. దానిలో కూడా ఈరోజు దురుద్దేశాలు ఆపాదించి వీళ్ళకు అవసరమా వాళ్ళకు అవసరమా అని చెప్పి వాళ్ళు చేయరు, ఇంకోరిని చేయనీయకుండా చిల్లర మల్లర ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట అంటున్నారు, నిన్న చూసిన నేను లక్షలాది మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్ళకెందుకు ఇయ్యరు అంటున్నారు. ఇక్కడ అందరూ మీరు రైతులు, నాకంటే బాగా మీకు తెలుసు. ఇప్పుడు కౌలు రైతుకు భూమి యజమానికి ఒప్పందం వాళ్ళిద్దరి మధ్యన ఉంటుందా, ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా మధ్యలో ఎప్పుడన్నా, ఇదివరకు ఎప్పుడన్నా ఉందా? ఎప్పుడన్నా కూడా నాకేమైనా పొలం ఉంటే నాకు చేయడం ఇష్టం లేకనో లేదా పక్క పొలం అయినా చేసుకుంటే ఆయన వచ్చి అడుగుతానో కౌలుకి ఆయనకు అప్పచెప్తాం, మన ఇద్దరి మధ్యన ఒక అంగీకారం ఉంటుంది. నేను ఇంత పెడతా మళ్ళీ వచ్చిన దానిలో నువ్వు నాకు ఇంత అయ్యి నువ్వు గింతించుకో అని చెప్పి మనం ఒక ఒప్పందానికి వస్తాం. అంతేగాని ప్రభుత్వాలు మధ్యలో దూరి, ప్రభుత్వాలు మధ్యలో వచ్చి కౌలు రైతులకు భూమి యజమానులకు ఒప్పందాలు కుదిర్చిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఇదివరకు వీళ్ళు ఎప్పుడైనా చేసిండ్రా? ఇలా రైతులకు పైసలు ఇస్తామంటే ఇంత రేషం వస్తుంది ఒక్కొక్కలకు, మీరు ఆలోచన చేయాలి. నేను ఇక్కడ ఉన్న రైతులను కూడా కోరుతా ఉన్నా, కౌలు రైతులకు న్యాయం జరగాలంటే మీరే ముంగట పడాలి. ఈరోజు ప్రభుత్వం మీకు ఇస్తున్న సహాయం పెట్టుబడి ఏదైతే ఉన్నదో మీరే కౌలు రైతులతో మీకుండే ఒప్పందం ద్వారా వారికి అంతో ఇంతో ఇచ్చి
వారితో కౌలు చేయించి వారికి ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయాన్ని వారికి కూడా కొంత ఇచ్చి వారిని కూడా సంతృప్తి పరచవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నదనే విషయం కూడా నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మంచి ప్రోగ్రాం చేసేటప్పుడు, మంచి కార్యక్రమం చేసేటప్పుడు దయచేసి మీరు ఆలోచన చేయాలి. మంచి ప్రోగ్రాం చేసేటప్పుడు ఎవరన్నా చెడగొడితే మొత్తం ప్రోగ్రాం ఇచ్చకపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ ప్రోగ్రాం కొనసాగాలంటే భూమి యజమానులు మీరు ముంగడవాడాలి. మీరే ఈరోజు అవతలలో మాట్లాడుతున్న మాటలకు సమాధానం మీరే చెప్పాలి. కౌలు రైతులకు అంతో ఇంతో ఇచ్చి మీరు మీకు ఇచ్చిన దానికి వెళ్ళి ఒక ఒప్పందం కుదిర్చుకొని కౌలు కూడా వాళ్ళని కూడా సంతృప్తి పరిచి ప్రభుత్వం మంచి కార్యక్రమం చేసిందని కౌలు రైతులను కూడా సమాధాన పరచవలసిన బాధ్యత మీరే తీసుకోవాలి. తప్పకుండా ఈ ప్రోగ్రాం ఇంత మంచి ప్రోగ్రాంను అవతలలో చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలని చెప్పి రైతు సోదరులను నేను కోరుతా ఉన్నాను. దాంతోపాటు ఇంకొక మాట, నాకు నిన్న ఒక తమ్ముడు, ఏ బాబు కూర్చోవే కూర్చోవే డిస్టర్బ్ చేయ, నిన్న ఒక తమ్ముడు నాకు ఒక మెసేజ్ పంపించిండు. అన్న మీరు గిన్ని పైసలు ఇస్తున్నారు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్లు ఇస్తామంటున్నారు, సంతోషం మంచి పనే కానీ మరి రైతులు వ్యవసాయంకే వాడతారని గ్యారంటీ ఏంది, మరి ఆ పైసలు తీసుకొని ఇంకేటైనా తీసుకోపోతే ఎట్లా అని చెప్పి ఒక తమ్ముడు ధర్మ సందేహం. నేను ఒకటే అడుగుతున్నా, రైతుకు ఒక 4,000 రూపాయలు ఇస్తామనగానే గిన్ని అనుమానాలు, గిన్ని కథలు, దానిలో గిట్లా మరిగా దాని అండ్రజోడు మొత్తం గొంగళ్ళ కూర్చొని అన్నం తినుకుంటా ఎంటకలేరినట్టు ఓయిగా ఎన్ని లెక్కలేని సందేహాలని గిన్నె వస్తాయి. అదే వాడేవడో నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, కొటారి 1,000 కోట్లు బ్యాంకులకు సున్నం పెట్టి ఎత్తకపోయినా అడిగేటోడు లేడు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అని చెప్పి వాళ్ళకు 1,000 కోట్ల రుణాలేమో అప్పనంగిస్తారు. ఒక రైతుకు 4,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి అనే వరకు గిన్ని సందేహాలు. నేను ఒక్కటే కొడతా ఉన్నా మా రైతన్నలందరికీ, గిసొంటి సందేహాలు పటాపంచలు కావాలంటే, ఇట్లా మాట్లాడేటోళ్ళందరికీ సమాధానం రావాలంటే ఒక పని చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరందరూ కూడా దయచేసి ముఖ్యమంత్రి గారు ఏ విశ్వాసం అయితే మీ మీద పెట్టి ఒక్క ప్రశ్న కానీ ఒక్క దానికి ఇంకొక లంకె కానీ పెట్టకుండా ఒక కండిషన్ ఒక షరతు కూడా పెట్టకుండా ఎకరం ఉంటే 4,000 డైరెక్ట్గా మీ చేతికి అప్పజెప్పి మీ మీద విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడో, ఆ విశ్వాసాన్ని బొమ్మ చేయకుండా ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా మనం అద్భుతమైన వ్యవసాయం చేసి ఆరుగాలం కష్టం చేసి అద్భుతమైన పంట పండించి సమాధానం చెప్పవలసిన బాధ్యత మన తెలంగాణ రైతన్న మీదనే ఉన్నదనే విషయం కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరెవరో ఏదేదో మాట్లాడతారు, 60 లక్షల మందికి పైసలు ఇచ్చుడంటే చిన్న ముచ్చట కాదు. మరి ఇంత పెద్ద కార్యక్రమంలో అక్కడనో ఇక్కడనో నేను మొన్న కూడా చెప్పిన చిన్న చిన్న లోపాలు ఉంటాయి, ఒక పేరు తప్పు పడచ్చు, ఓ నెంబర్ తప్పు పడచ్చు, ఆగం కావద్దు, ఇది ఇదివరకటి ప్రభుత్వం కాదు, మిమ్మల్ని మొత్తం దఫ్తర్ రసుడు తిప్పుకునే ప్రభుత్వం కాదు ఇది, మీ దగ్గరికి అధికారులు వచ్చి మొత్తం ల్యాండ్ రికార్డ్స్ అన్ని మీ మొత్తం మీ పానీలు మీ లెక్కలు మీ భూదస్త్రాలు మొత్తం అన్ని సాఫ్ చేసిండా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఊరూరుకు వచ్చిండ్రు, ప్రతి ఒక్కరిని కలిసిండ్రు, కలిసి గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో మీరు తహసీల్దార్ల చుట్టూ తిరుగుదురు, గతంలో మీరు విఆర్ఏల చుట్టూ విఆర్ఏల చుట్టూ మీరు తిరుగుదురు, అట్లాంటిది లేకుండా మీకు పైసలు నలగకుండా వాళ్ళే ఊరికొచ్చి వాళ్ళే ఆడ కూర్చొని మొత్తం సాఫ్ చేసి ఏమైనా తప్పులు ఒప్పులుంటే అన్ని సవరించి మీకు అప్పజెప్పిపోయిన ప్రభుత్వం ఇది. అందుకే ఎక్కడన్నా చిన్న పొరపాటు ఉంటే కూడా మీరు ఎవ్వరు కూడా రంది పెట్టుకోవద్దు, అది కూడా దాన్ని పరిష్కరించే బాధ్యత కూడా జిల్లా కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరిక్కడనే ఉన్నారు. వెంటనే మళ్ళీ ఎక్కువ టైం కూడా లేదు, వెంటనే పరిష్కారం చేసి మీకు ఆ కార్యక్రమంలో కూడా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూడా సవరించే బాధ్యత కూడా ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా. కొంతమంది మన అన్నదమ్ముళ్ళు గల్ఫ్లో ఉన్నారు, గల్ఫ్కు పోయిన వాళ్ళు ఉన్నారు, కొంత కొన్ని దగ్గర మనల్ని అడిగినారు, గల్ఫ్కు పోయిన వాళ్ళ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ఆలోచన ఉంది, ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. మొదలు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేద్దాం, 17 తారీఖు లోపల ఉన్న చెక్కులు ఇక్కడ ఉన్న మనుషులు వాళ్ళందరికీ ఇచ్చేద్దాం. ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన సమాచారం మొత్తం కలెక్టర్ దగ్గర, జిల్లా అధికార యంత్రాంగం దగ్గర ఉంటుంది. మనము మొత్తం 60 లక్షలలో అన్ని తీసేస్తే 1 లక్ష 2 లక్షలు మిగిలితే కావచ్చు, ఆ 2 లక్షల కోసం మొత్తం స్పెషల్ డ్రైవ్ చేద్దాం. చేసి మళ్ళీ ఎక్కువ రోజులు కూడా కాదు, 17 తారీఖు అయిపోగానే ఆ కార్యక్రమం కూడా ప్రారంభించి గల్ఫ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి అక్కర లేకుండా వాళ్ళ న్యాయ సంబంధికులైన రక్త సంబంధికులైన కుటుంబీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. ఈ విషయంలో కూడా ఎవరికి అనుమానం కూడా అవసరం లేదు. గల్ఫ్లో ఉన్న మా అన్నదమ్ములు సౌదీలా, దుబాయ్లా, మస్కట్లో ఇంకొక అడున్న వాళ్ళు ఎవరు కూడా రంది పెట్టుకునే అక్కర్లేదు, తప్పకుండా మీకు కూడా న్యాయం జరుగుతుంది.
ఏ 17 తారీఖు తర్వాత మళ్ళా ప్రోగ్రామ్ స్పెషల్గా పెట్టి, ఎందుకంటే తక్కువ సంఖ్య ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతున్నా. నిన్న ఇంత మంచి కార్యక్రమం హుజూరాబాద్లో చాలైంది. మన పూర్వ కరీంనగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి గారికి ఎక్కడ లేని ప్రేమ, అందుకే ఇక్కడికే వచ్చి చాలు చేయాలని చెప్పి మన ఈటల రాజేందర్ అన్న కాన్స్టిట్యున్సీలో హుజూరాబాద్ వేదికగా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. అద్భుతమైన కార్యక్రమం. 70 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి, చాలామంది ప్రభుత్వాలు పెద్ద పెద్దోళ్ళు పనిచేసిండ్రు, స్లోగన్లు ఇచ్చిండ్రు, జై జవాన్ జై కిసాన్ అన్నారు, కానీ చేసిందేం లేదు. ఇంత మంచి కార్యక్రమం చేసినప్పుడు చెప్పాలి కదా దేశం మొత్తానికి, దేశం మొత్తం చెప్పి దేశం మొత్తంలో ఉండే రైతులందరినీ కూడా జాగృత పరచాలి. ఆ ఉద్దేశంతోనే మనం దేశంలో ఉండే న్యూస్ పేపర్లందరికీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినాం. తెలంగాణలో రైతుల కోసం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామని దేశంలో ఉండే రైతులందరికీ తెలిసే విధంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినాం. ఇస్తే దాని మీద కూడా లొల్లి, అగో 100 కోట్లు అట, 100 కోట్లు కాలే కానీ గిన్ని కోట్ల రూపాయలు ఎందుకు తగలబెడుతున్నారు, ఎందుకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు? నేను అడుగుతా ఉన్నా, రైతు ఎక్కడున్నా రైతే కదా భారతదేశంలో. తెలంగాణలో ఉన్నా గదే కష్టం, గుజరాత్లో ఉన్నా గదే రైతు గదే కష్టం, పశ్చిమ బెంగాల్లో ఉన్నా గదే, కన్యాకుమారి కాడున్నా గదే రైతు గదే కష్టం. మరొక మంచి కార్యక్రమం తెలంగాణలో జరుగుతున్నప్పుడు ఆ మంచి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇతర రాష్ట్రాల్లోని రైతులు ఆయా ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి ఆ ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమం చేసే విధంగా వారిని నిలదీస్తే అది మంచి అవుతుందా చెడు అవుతుందా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా. ఒకసారి మొత్తానికి రైతులను జాగృత పరిచే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఒక అద్భుతమైన నాయకుడు కేసీఆర్ గారి రూపంలో వచ్చిన తర్వాత, ఆ నాయకుడు మరొక హరిత విప్లవానికి తెలంగాణను కేంద్ర బిందువుగా చేసి ఇక్కడి నుంచి ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుడితే, ఆ చరిత్ర దేశంలోని ఇతర రైతులకు ప్రేరణగా నిలిస్తే మీకెందుకు ఇంత కడుపుమంట అని చెప్పి నేను మా కాంగ్రెస్ మిత్రులను అడుగుతా ఉన్నా. మీకెందుకు ఇంత బాధ, భయమవుతుందా? ఇక్కడ చూసి రైతులు అక్కడ కూడా అడుగుతారు, కర్ణాటకలు అడుగుతారు, పంజాబ్లు అడుగుతారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు 20 రాష్ట్రాలలో అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది, అక్కడ కూడా అడుగుతారు. వాళ్ళ భయం గది. తెలంగాణలో చేస్తున్నప్పుడు మీరెందుకు చేయరు, మీకెందుకు వస్తలేవు ఇటువంటి ఆలోచనలు అని నిలదీస్తారు. ఆ భయంతోని ఈరోజు మీరు అడ్వర్టైజ్మెంట్ల మీద ఖర్చు పెడుతున్నారు. బరాబర్ పెడతాం, రైతులను జాగృతం చేస్తేందుకు, దేశవ్యాప్తంగా రైతులను చైతన్యవంతం చేయడానికి ఎంఎస్ స్వామినాథన్, జేటి ఘోష్ లాంటి పెద్దలు చాలామంది సిఫార్సులు ఇచ్చినారు, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినారు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినారు. రైతులను పట్టించుకోండి, వ్యవసాయాన్ని బాగు చేయండి అని చెప్పి ఎన్నోసార్లు చెప్పినారు. మన పెద్దవాళ్ళు కూడా చెప్పినారు, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పిండు. మరి ఈరోజు దేశం మొత్తం బాగుపడాలంటే, దేశం మొత్తంలో వ్యవసాయదారులు బాగుపడాలంటే, రైతులు బాగుపడాలంటే ఆయా ప్రభుత్వాలను తట్టి లేపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఉన్నది కాబట్టే మనం ఈ కార్యక్రమం చేస్తే దానికి కూడా కడుపుమంట, దానికి కూడా బాధ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. స్వామినాథనే కమిషన్ ఏ రిపోర్ట్ అయితే ఇచ్చిందో దానిలో ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమాలు ఒకటా రెండా, ఎన్ని కార్యక్రమాలు, కడుపు నిండా కరెంట్ ఇస్తున్నాం, 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం వ్యవసాయదారులకు రైతులకు భారతదేశంలో తెలంగాణ మాత్రమే. అప్పుడు కూడా కొంతమందికి అనుమానాలు, అన్నా నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి కింద, తాగేటందుకు నీళ్ళున్నాయే, రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే ఎట్లా, వాళ్ళు ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టినరు గుంజి పారేస్తాయని చెప్పింది. కానీ రైతులకు మీకున్నంత సోయి, మీకున్నంత పట్టింపు, మీ గ్రామంలో తాగునీళ్ళు ఉండాలన్నా సాగునీళ్ళు ఉండాలన్నా భూగర్భ జలాలు ఉండాలన్నా మీకున్నంత కమిట్మెంటు ప్రభుత్వాలకు ఉండదు, మీకున్నంత తెలివి కూడా ప్రభుత్వాలకు ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని నమ్మిండు, 24 గంటల కరెంట్ ఇచ్చినా తప్పకుండా రైతులకు చైతన్యం ఉంది, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు అరుచుకుంటారు, మీరేం బాధపడకండి అని చెప్పింది మాకు. మేము కూడా కొంతమంది పోయి అడిగినాం, సార్ 9 గంటలు ఇవ్వండి సార్ అని అడిగినాం. వద్దు వద్దు, 24 గంటలు ఉండనియండి, పగటిపూట చేసుకుంటారు పగటిపూట చేసుకుంటారు, రాత్రి చేసుకుంటారు రాత్రి చేసుకుంటారు, పొద్దునప్పుడ వేసుకుంటారు పొద్దునప్పుడ వేసుకుంటారు, వాళ్ళ ఇష్ట ప్రకారం నడవనని చెప్పిండు. ఆ బాధ్యత రైతుల మీదనే, ఆ విశ్వాసాన్ని రైతుల మీదనే పెట్టిండు. ఒకప్పుడు ఇదివరకు ఉన్న ప్రభుత్వాల్లో ఎరువులు విత్తనాలు దొరకకపోయేది, నాకు బాగా యాదుకున్నది. వెంకటాపురం ఎంతో దూరం లేదు, 7-8 కిలోమీటర్లు ఉంటుంది మేడికెళ్ళి, ఎల్లారెడ్డిపేట మండలం మునిగే ఎల్లయ్య అనే ఒక దళిత రైతు నాకు యాదుకున్నది. అప్పుడు నేను ఎమ్మెల్యేను, 2011-12 సంవత్సరం లైన్లో నిలబడి ఎండాకాలంలో ఆయన మూర్చ వచ్చి అక్కడనే పడి చచ్చిపోయింది. ఒక్కరిద్దరు కాదు, ఎంతోమంది
ఆఖరికి విత్తనాలు పోలీస్ స్టేషన్లు పెట్టి వంచుడు, ఆకలి అయితే చెప్పులు పెట్టి ఇంతకుముందు నర్సన చెప్పినట్టు గొంగడు పెట్టి దస్తి పెట్టి ఆ లైన్లో ఒక దస్తి వేసుకొని పోయి తినొచ్చుడు. డాంబర్ రాంబర్ రోడ్డు మీద అరికాళ్ళతో నడుచుకుంటూ పోయి కాలు కాలుతుంటే తినొచ్చిన రోజులు. పోని కనీసం గోదాములలో పెట్టుకుందాం, వర్షాలు పడితే ఎండాకాలంలో అకాల వర్షాలు రాళ్ల వానలు గోదాములలో పెట్టుకుందామంటే గోదాములు దిక్కులేవు. 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఆనాటి నుంచి ఈనాటికి ఎంత ఫరక్ వచ్చింది? ఏమస్తుంది తెలంగాణ వస్తే అన్నారు, 24 గంటల కరెంట్ వచ్చిందా? 4 లక్షల నుంచి గోదాములు 22.5 లక్షల గోదాములు అయినాయా? నామాపూర్ కాడ గోదాములు కొత్త గోదాములు కనబడతలేవా? ఒక నామాపూరే కాదు, ఈరోజు మన మండలంలోనే ఎన్ని కొత్త గోదాములు అయినాయో వ్యవసాయ మార్కెట్ గోదాములు, ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఎరువులు విత్తనాలు టైంకి వస్తున్నాయా? నకిలీ విత్తనాలు అమ్మటోళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి గుండాగాల మీద పెట్టే యాక్ట్ను పెట్టి ఎవరన్నా నకిలీ విత్తనాలు తయారు చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి వాళ్ళను జైల్లో నూక్తుందా తెలంగాణ ప్రభుత్వం? ఈరోజు తెలంగాణ వస్తేనే కదా రైతు బంధు లాంటి అద్భుతమైన కార్యక్రమం వచ్చింది. ఇది మాత్రమే కాదు, ఇంకా చేయాల్సింది మిగిలినది, ఇంకా మిగిలినది. ముఖ్యమంత్రి గారు మామూలు ముఖ్యమంత్రి కాదు, ఈయన రైతే ముఖ్యమంత్రి అయితే, రైతు బిడ్డనే ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది. మీ మానేరు కాలువల మీద గూడూరు కాడ పోతుగలు పోయే కాలువలు కానీ ఇంకా కిందికి, మరి ఈ మానేరు కాలువల మీద నీటి తీరువ అని ఒకటి ఉంటుంది, నీటి తీరువ కట్టేది ఉంటుంది, దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నిన్నగాకమున్న 800 కోట్ల రూపాయల నీటి తీరువాను కూడా మాపు చేసిండు. నేను కాదు ఇక్కడ ఉన్న వాళ్ళ, మరి ఎవరు పెద్దోళ్ళు నాకు ఎరగలేదు, కానీ రవీంద్రరావు గారే పెద్దోళ్ళు కావచ్చు ఇక్కడ మొత్తం వేదిక మీద. ఆయన పుట్టినప్పటి నుంచి ఇంటుండొచ్చు అప్పర్ మానేరు నిండాలే, అప్పుడెప్పుడో నిజాం కట్టిండు పోయిండు, మళ్ళా తర్వాత స్వాతంత్రం వచ్చిన నాడికెళ్ళి నేటి దాకా. ముఖ్యమంత్రి గారు మాకు స్వయంగా చాలాసార్లు చెప్పిండు ఆ గూడూరు కాలువల కాడ ఈత కొట్టిన రోజులు నాకు బాగా గుర్తున్నాయి అన్నాడు. కానీ గూడూరే కాదు, ముస్తాబాద్లో పై ప్రాంతాలు ఉన్నాయి, మద్దికుంట మోయిన్కుంట బదనకల్లు అటు పైకి ఉన్నాయి గ్రామాలు, చీకోడు నుంచి ఇటు కిందికి ఇట్లా ఆ గ్రామాలకు నీళ్లు లేవు. అందుకే చరిత్రలో ఎవరు చేయని విధంగా రికార్డు సమయంలో ఈరోజు మీరు చూస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టును ఎక్కడెక్కడలో వచ్చి పొగిడిపోతున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు, ఇతర రాష్ట్రాల ఇంజనీర్లు, ఇతర రాష్ట్రాల మంత్రులు, పెద్ద పెద్ద వాళ్ళు, హైకోర్టు జడ్జులు, వాళ్ళు మన గవర్నర్ గారు ఒకరిద్దరు కాదు అందరు కూడా వచ్చి చూసి అబ్బురపడి వాళ్ళు కూడా పొగిడిపోతూ ఉన్నారు. ఒక కాంగ్రెస్ మంత్రి కూడా వచ్చి పొగిడిపోయింది, వాళ్ళకి ఇష్టం ఉండదు ఆ మాట చెప్తే, కానీ ఆయన కూడా వచ్చి పొగిడిపోయింది ఆఖరికి. అంటే ఒక్కళ్ళిద్దరు కాదు, చరిత్రలో ఎన్నడూ లేనంత వాయు వేగంతో ఈరోజు ప్రాజెక్టులు అవుతున్నాయి. ఆ పైన కూడా ఇప్పుడే శరత్ చెప్తున్నాడు, పైన కూడా మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువలు తవ్వకం ప్రారంభమైంది. ముస్తాబాద్ మండలమే కాదు, సిరిసిల్ల నియోజకవర్గం, రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం 2 లక్షల పైచిలకు అదనపు ఆయకట్టుతో కోస్తాను తలపించే విధంగా, కోస్తా జిల్లాలను తలపించే విధంగా అద్భుతంగా తయారు చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని అని చెప్పుకుని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అది నేనేదో అరచేతుల వైకుంఠం మోసేదికి బెల్లం పెట్టే బాపతి ప్రభుత్వం కాదు, ఎప్పటిదాకా చెప్తలేను నేను. వచ్చే యాసంగి పంటకు మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత కాలువల ద్వారా ఈ ప్రభుత్వాన్ని అని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా. నేను కలెక్టర్ గారి వేదిక మీద ఉన్నారు, వారిని కూడా కొడతా ఉన్నా, ఎందుకంటే మా వాళ్ళు ఇని తకాయించిపోయింది. అప్పర్ మానేరు అవుతుంది ఇది అవుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది పాదయాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారు, కేసులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఈపులు వల్ల కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాబట్టి ఇని తకాయించిపోయిన నమ్మకం కుదురుతలేదు. అందుకే కలెక్టర్ గారిని నేను కొడతా ఉన్నా, ఒక 5-6 బస్సులు పెట్టండి, పెట్టి 5-6 బస్సుల నిండా రైతన్నలు ఎవరైతే పోదలిసిపోయి చూడదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా మన మిడ్మానేరు కాళేశ్వరం మన ప్యాకేజ్ మన టన్నల్ పని ఎట్లయితున్నది, మల్కపేట రిజర్వాయర్ ఎట్లయితున్నది, సింగ సముద్రం ఎట్లయితున్నది, బట్టల చెరువు ఎట్లయితున్నది, ఎట్లా పెనిమడి ఆనకట్టను మనం బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం, ఎట్లా అప్పర్ మానేరుకు నీళ్ళు వస్తాయి, ఎట్లా ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుంది, పనులు ఎంత వేగంగా నడుస్తున్నాయో చూపెట్టాల్సిన బాధ్యత, వారిని విశ్వాసంలోకి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. మీరు పోవాలనుకునేటోళ్ళు మీ ZPTC, మీ MPP, మీ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గారు ముగ్గురికి మీరు చెప్పినట్టయితే 5-6 బస్సులు అరేంజ్ చేస్తాం, ప్రజాప్రతినిధులు కూడా పోండి, సింగిల్ విండో చైర్మన్లు అందరూ కూడా పోయిరండి, పోయి బ్రహ్మాండంగా మనం కాళేశ్వరం నుంచి మొదలుపెట్టి మిడ్మానేరు ప్యాకేజ్9 మొత్తం చూపెట్టినట్టయితే మనలో కూడా ఒక విశ్వాసం కుదురుతుంది. నీళ్ళు వస్తున్నాయి, వచ్చే ఆసంగి పంటకు అందుతాయి, కరెంటు వస్తున్నది, విత్తనాలు ఎరువులు గోదాములు పంటలకు పెట్టుబడి
దీంతో పాటుగా నీటి తీరువ రద్దు, వీటి మీదకెళ్ళి జూన్ 2 నుంచి ప్రతి రైతుకు రాష్ట్రంలో ప్రతి రైతుకు ఎవ్వలకు తప్పకుండా మీరు పైసా కట్టే పని లేకుండా 5 లక్షల రూపాయల రైతు బీమా కూడా ప్రభుత్వమే కల్పించబోతా ఉన్నది. మరి గిన్ని మనం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని 2 ఏళ్ళని అడిగినాం. నిన్న హుజూరాబాద్లో ముఖ్యమంత్రి గారు అడిగిండు, కేంద్రాన్ని 2 ఏళ్ళని అడిగిండు. ఒకటి, ఈరోజు ఉపాధి హామీ పనులు జరుగుతూ ఉన్నాయి గ్రామాల్లో, నాకంటే బాగా మీకే ఎరుక, ఎట్లయితున్నాయో, దానివల్ల ఏమైనా లాభం ఉన్నదా నష్టం ఉన్నదా, నాకంటే బాగా మీకే ఎరుక. కొంతమంది కూలీలకు అన్నం పెడుతుంది, మంచి ప్రోగ్రామ్ అని కాదంటలేను, కానీ కానీ దాన్ని వ్యవసాయంతోనే అనుసంధానం చేయకపోతే, వ్యవసాయానికి కలపకపోతే నష్టం జరుగుతుంది. ఎందుకంటే మీకేమో కూలీలు దొరకలేరు, రైతులకేమో కూలీలు దొరకలేరు, వాళ్ళకేమో సరిపడా కూలీ దొరకలేదు. కాబట్టి ఈ రెండింటిని కలిపితే సగం గవర్నమెంట్ ఇచ్చేటట్టు సగం రైతు ఇచ్చేటట్టు కూలీ పెడితే రైతులకు ఉపాధి పెరుగుతుంది, మీకు కూడా రైతులకు కూడా మంచి వ్యవసాయం చేసుకునే అవకాశం వస్తుంది. దురదృష్టం ఏంటంటే అది కేంద్రం చేతిలో ఉన్నది. మన చేతిలో ఉంటే కేసీఆర్ గారు ఇప్పటికీ అది కూడా చేసేస్తుండే, కానీ కేంద్రం చేతిలో నరేంద్ర మోడీ చేతిలో ఉన్నది. కాబట్టి నిన్న హుజూరాబాద్ వేదికగా విజ్ఞప్తి చేసినాం, శాసనసభలో తీర్మానం చేసినాం, అది కూడా అవుతుందని ఆశిస్తూ ఉన్నాం. ఇక మిగిలినవి 2 ఏళ్ళు అదిగిన పోతే, ఒకటి పంట బీమా బాగుండాలి. మనిషికి ఎట్లయితే మనిషి పోతే, ఇప్పుడు మా అంజన్ ఉన్నాడు ఇక్కడ ఎల్ఐసి ఏజెంట్, ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్, ఎల్ఐసి ఏజెంట్ కూడా, ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్ మన దగ్గరకు వచ్చి బీమా చేయించేటప్పుడు ఏమంటాడు, ఇవన్నీ కాలు ఇరిగితే గింత, మనిషి 2 కాళ్ళు పోతే గింత, మనిషి పోతే గింత, పక్క లెక్క ఉంటుంది, ఇవో గింత నువ్వు కట్టు, నువ్వు పోతే నీ కుటుంబానికి ఇంత వస్తుంది, ఒక లెక్క ఒక పత్రం, దానివల్ల ఆయనకు కూడా ఒక విశ్వాసం ఉంటుంది. పంటకు కూడా కట్టలే ఉండాలి, నువ్వు పంట వేసినావు, పంట వేసేటప్పుడేమో లోన్ తీసుకుంటప్పుడేమో కట్ చేస్తారు బీమా బీమా అని, మళ్ళా పంట నష్టం జరిగినప్పుడు బీమా ఎదురయ్యా అంటే అదేదో ఎక్స్పెరిమెంట్ చేయాలి, మొత్తం ఊళ్ళో అందరు నష్టపోవాలి, మండలం అంతా చూడాలి, మండలం యూనిట్గా చూడాలి, అట్లా కాదు, రైతు యూనిట్గా, రైతు మాత్రమే యూనిట్గా పంట బీమా ఉండాలి. మళ్ళీ అది కూడా దురదృష్టం ఏంటంటే కేంద్రం చేతిలో పాడైంది. ఈ పంట బీమా కేంద్రం చేతిలోనే ఉంది, వ్యవసాయాన్ని ఉపాధి హామీతో అనుసంధానం చేసేది కేంద్రం చేతిలోనే ఉంది, దాంతోపాటు రైతులకు మద్దతు ధర కావాలి. పండించిన పంటకు బ్రష్ తయారు చేసేవాడు బ్రష్ ధర నిర్ణయం చేస్తున్నాడు, పేస్ట్ తయారు చేసేవాడు పేస్ట్ ధర ఆయననే నిర్ణయం చేస్తున్నాడు, మీరు యోగి తువాల తయారు చేస్తే ఆయన తువాల ధర ఆయననే నిర్ణయం చేస్తున్నాడు, ఏది తయారు చేసేవాడు తయారీదారుడు ధర నిర్ణయం చేస్తున్నాడు. ఒక రైతు మాత్రమే ఆయన పండించిన పంటకు ధర నిర్ణయం చేసే పరిస్థితి లేదు. అది పోవాలంటే స్వామినాథన్ కమిషన్ ఒక మాట చెప్పింది, రైతులను సంఘటితం చేయండి, ఒక ముద్దకు తీసుకురండి. ఈరోజు ఎట్లయితే మా అక్క జిల్లాలు గ్రామాల్లో స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి 60 లక్షల మంది బ్రహ్మాండమైన సంఘాలుగా, దగ్గర దగ్గర 4,30,000 సంఘాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, పట్టణాలు కూడా కలుపుకుంటే 4,50,000 దాకా ఉంటాయి. 4,50,000 సంఘాల్లో 60-70 లక్షల మంది మహిళలు ఎట్లయితే సంఘటితమై 1,000 కోట్ల లోన్లు ఎత్తుకొని 99.9% మళ్ళా లోన్లు టైం కడుతున్నారో, గదే పద్ధతుల్లో అదే సంఘటిత శక్తి ద్వారా రైతులను ఒక ముద్దకు చేర్చడం ద్వారా ఐకమత్యంతోనే మద్దతు ధర సాధించుకోవాలనే ఒక మంచి ఆలోచనతో బ్రహ్మాండంగా ఈరోజు రైతు సమన్వయ సమితులను కూడా మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా కొంతమంది రాయకేం చేస్తున్నారు, రైతు సమన్వయ సమితి అంటే టీఆర్ఎస్ వల్లే రైతులా, ఇంకా వేరే వాళ్ళు రైతులు కాదా? మరి ఇంత మంచి ఆలోచనతో పనిచేసేటప్పుడు అందులో కొంతమంది కాకిరి బిక్కిరి గల్లం పెట్టుకుంటే మరి చెడిపోతుంది, మొత్తం మొదటి వ్యవహారమే చెడిపోతుంది. అందుకే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పాను, మిమ్మల్ని నమ్మం, ఎందుకంటే మీరు ప్రాజెక్టులు అడ్డుకుంటారు, మంచి పని చేస్తే అది ఇంట్లోకి వెళ్ళి శుభకార్యం బయలుదేరేటప్పుడు పక్కకి కూడా తుమ్మినట్టు ప్రతిదానికి అడ్డం మీరే, ఈ రాష్ట్రానికి దేశానికి పెట్టిన దరిద్రమే మీరు. ఇక మిమ్మల్ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టే. మళ్ళీ మిమ్మల్ని కూడా రైతు కమిటీలలో వేస్తే అది ఎట్లా చెడగొట్టాలి, ఎట్లా ఇచ్చగొట్టాలి, ఎట్లా రైతులను ఎట్లా మట్టి కొట్టాలనే ఆలోచన తప్ప మీకు చిత్తశుద్ధి పొరపాటున కూడా లేదు. చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ దాకా రాదు పరిస్థితి, గిన్ని వేల మంది రైతులు మీ అందమైన పరిపాలనలో చచ్చిపోరు. అందుకే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మీరు విన్నారు, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది మేము ఇచ్చేస్తున్నాం, నాతో సహా మాకు ఈ పైసలు వద్దు, రైతు బంధు ద్వారా వచ్చేది వెనుకకి ఇస్తున్నామని చెప్పినాం. ఆ పైసలు వెనుకకు ప్రభుత్వానికి పోవు, ఆడికిపోతాయి. రైతు సమన్వయ సమితి కోసం ప్రభుత్వం బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు ఇప్పటికే పెట్టింది.
దానికి తోడుగా వేడి నీళ్ళకి తన్నీళ్ళు అన్నట్టు దానికి తోడుగా ఈ పైసలు కూడా పోతాయి. పోయి ఏం చేస్తాం మనం? ఏం చేస్తామంటే మీరు పంట వండిస్తారు, పంట వండించిన తర్వాత రైస్ మిల్లోళ్ళు దళారులు వాళ్ళు మీ మీద డామినేషన్ చేసి వాళ్ళు మేము గింతనే కొంటాం గింతకే కొంటాం ఎంతకంటే ఒక పైస ఎక్కువేమని చెప్పి రుబాబు చేస్తారు. చేసినప్పుడు ఆ గ్రామ రైతు సమన్వయ సమితి, మండల రైతు సమన్వయ సమితి, జిల్లా రైతు సమన్వయ సమితి కలిసి రాష్ట్ర రైతు సమన్వయ సమితికి చెప్పి ఎక్కడన్నా ముస్తావాదుల ధాన్యం కొనుగోలు చేసేది ఉంటే ఆ ధాన్యం కొని మీకు మద్దతు ధర ఇచ్చి అది కొని గోదాములల్లా దాచి పెడుతుంది. ఆ డబ్బులు మళ్ళీ మీకు మద్దతు ధర వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ధాన్యం మళ్ళీ ఎప్పుడు మార్కెట్ బాగుంటప్పుడు రైతు సమన్వయ సమితి ద్వారా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మనం మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. అంటే ఇంత ఆలోచనతో ఒక రైతు ముఖ్యమంత్రి అయితే, రైతు కష్టం తెలిసిన ఒక మనిషి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో చెప్పేందుకే ఇంత చెప్పిన. గిన్నున్నాయి, ఇంకా చేయాల్సినాయి. కొన్ని చేసినాం, ఇంకొక మూడు చేసేది ఉన్నది. రెండు నరేంద్ర మోడీ ఖాతా, మూడు నరేంద్ర మోడీకే మిగిలినాయి. రైతు మద్దతు ధర కేంద్రమే నిర్ణయించాలి. నిజానికి రైతు సమన్వయ సమితి సహకారం చేస్తుంది, తోడుపాటు అందిస్తుంది, కానీ ఆయననే చేయాలి. అను వ్యవసాయానికి అనుసంధానం చేసే పని, ఉపాధి హామీని కేంద్రమే చేయాలి. పంట బీమాను బాగు చేసే కార్యక్రమం, పంట బీమా అంటే రైతు యూనిట్గా పంట బీమా చేసే కార్యక్రమం కేంద్రమే చేయాలి. వాళ్ళ ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు, లోపభూయిష్టమైన విధానాన్ని సవరించుకోవాలి. సవరించుకుంటే దేశవ్యాప్తంగా రైతులకు మేలు జరుగుతుంది. మనం ఇంత మంచిగా ముందుకు పోయేటప్పుడు కొంతమంది మాట్లాడతారు, విమర్శలు చేస్తారు, కువిమర్శలు చేస్తారు, చిల్లరమల్లర మాటలు మాట్లాడతారు. సమాధానం చెప్పేది మేం కాదు, మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా ఇంత మంచి ముఖ్యమంత్రి, ఇంత మంచి ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం దొరికినప్పుడు వదులుకుంటే, జార విడుచుకుంటే నష్టపోయేది మనం తప్ప ఇంకొకరు కాదన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంత గొప్ప ఆలోచనతో రాష్ట్రంలో రైతులందరికీ, కులాలకు, మతాలకు, పార్టీలకు అన్నిటికీ అతీతంగా అద్భుతమైన మేలు చేసే ఒక ముఖ్యమంత్రి వస్తే, ఒక ప్రభుత్వం వస్తే, ఆయన మీద అవాకులు చివాకులు ప్రతిపక్షాలు పేలుతుంటే ఎక్కడికక్కడ స్పందించి వాళ్ళని నిలదీయవలసిన అవసరం ఉంది. గ్రామ గ్రామాన్ని అడగాలి, అవునా మరి మీరెందుకు చేయలే, ఇలా బాగా మాట్లాడుతున్నారు కదా మీరెందుకు చేయలేదని అడగాలి. మీరున్నప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయాలి, 50 ఏళ్ళు ఇచ్చింది కదా మీరు అధికారం వాళ్ళకు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, మరి మాకు ఇంకా 5 ఏళ్ళు కూడా నిండకపాయ. ఈ 5 ఏళ్ళ ప్రభుత్వం, మరి 50 ఏళ్ళ ప్రభుత్వం వాళ్ళు నడిపినప్పుడు ఈ 5 ఏళ్లలోనే మొత్తం 50 ఏళ్ల గబ్బు మేము వదిలిచ్చేది ఉండినా? కొద్దిగా టైం పట్టదా? ఆలోచన చేయాలి మీరు కూడా. ఈ 4 ఏళ్లలోనే అద్భుతాలు ప్రారంభమైనాయి, ఇంకా చాలా చేసేది ఉన్నది. మీ అందరికీ ముగించేది ముందు నేను చెప్పేది ఒకటే. నేను ఒక ఆయన మహబూబ్నగర్ జిల్లాలో, పాత మహబూబ్నగర్ జిల్లా వనపర్తి జిల్లాలో ఒక ఆయన గిట్ల అడ్డం పొడుగు మాట్లాడేవాడు, శాసనసభ్యుడు. ఇంకొక ఆయన చిల్లరమల్లని మాట్లాడతాడు. ఇది రైతులకు పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకునే కార్యక్రమం అన్నమాట. గంత చిల్లరగా ఆలోచించే ప్రభుత్వం కాదు ఇది. రైతులకు సాయం చేయడం అంటే సాయం చేయడమే తప్ప ప్రతిఫలం ఆశించో, రాజకీయ ప్రయోజనం ఆశించో పనిచేసే పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు చెప్తా ఉన్నా. ఆయనను అక్కడ ఎట్లయితే గది వినరో, అడ్డం పడు ఎవరైనా ఈ కార్యక్రమం మీద మాట్లాడితే వాళ్ళని నిలదీయాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముగించే ముందు నేను ఒకే ఒక్క విషయం మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ఈ కార్యక్రమం 17 తారీఖు వరకు, ఈరోజు ముస్తావాద్ గ్రామంలో ఎట్లయితే జరుగుతున్నదో, ప్రతి గ్రామంలో మనకు 172 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి మన జిల్లాలో, ప్రతి గ్రామంలో జరుగుతుంది. జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు ఎక్కడి వాళ్ళు అక్కడ పాల్గొంటారు. అధికారులు 350 అధికార బృందాలు ఏర్పాటు చేసినారు. ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లుంటే తప్పకుండా అక్కడనే సవరిస్తారు. ఒక్క ముస్తావాద్ మండలంలోనే 11 కోట్ల రూపాయలు చెల్లించబోతా ఉన్నాం. బ్యాంకులకు ఇప్పటికే చెప్పినాం రైతు చెక్కు రాగానే వెంటనే క్లియర్ కావాలని చెప్పినాం. కాబట్టి మీకే ఇబ్బంది లేదు. అవసరమైతే మీరు రైతులు పోతా అంటే ఇప్పుడే కలెక్టర్ చెప్తున్నాడు. రైతులు కింద బ్యాంకుకు పోయేందుకు ప్రత్యేకంగా బస్సులు పెట్టి అంటే కూడా బస్సులు కూడా పెట్టిస్తేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎండాకాలం మళ్ళీ మీరు బండ్ల మీద ఆగమాగం పోయిన దానికంటే బస్సులలో పోతే మంచిగా చల్లగా అంటే అది కూడా ఏర్పాటు చేస్తాం. అంతేగాని మీరు ఎవ్వరూ ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఎవరన్నా దుష్ప్రచారం చేస్తే కూడా పట్టించుకోవాల్సిన పని లేదు. ఈరోజు ఆ చిన్న పాప అక్షిత కానీ, ఈ వేదిక మీద ఉన్న రవీంద్రరావు గారు కానీ, ఇంకా కొంతమంది పెద్దలు, చక్రధర్ కానీ, శరత్ కానీ, బాబురావు గారు కానీ, చంద్రశేఖరరావు గారు కానీ, ఇంకా పెద్దలు కొంతమంది ముందుకొచ్చి, ఏ రకంగా గోపాలరావు గారు కానీ ఎట్లయితే ముందుకొచ్చి వాపసు ఇచ్చిండ్రు నాకొద్దు పెట్టుబడి, అట్లా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకెళ్ళి కూడా మీకు మేము సాయం చేస్తాం ఈ మంచి కార్యక్రమానికి, మేము కూడా
దీనికి ఉపయోగపడితే మాకు కూడా మా జన్మధాన్యం అవుతుందని చెప్పి చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. నేను అందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఒకటే, తొందరలోనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేస్తాం. మీరు నేరుగా ఈ కార్యక్రమానికి ఎవరైనా నిధులను అందించదలుచుకుంటే పారదర్శకంగా అందించేటందుకు ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ను, అదే రకంగా మంచి ఆన్లైన్ సాధనాలను కూడా తొందరలోనే మీ ముందు పెడతాం. తద్వారా మీరు దీనికి ఎప్పుడు కాంట్రిబ్యూట్ చేయదలుచుకున్నా చేసేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరింత గొప్ప కార్యక్రమానికి మరి మన ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టిన సందర్భంగా దీన్ని విజయవంతం చేయడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసేది, మీకు మొత్తం నాకు ముస్తాబాద్ గ్రామంలోనే దగ్గర 2000 మందికి చెక్కులు చేదునట్టుంది. నేను 2000 మందికి ఇచ్చారంటే కష్టమవుతుంది, కాబట్టి నేను ఒక 5-10 ఇస్తా. మిగతా కౌంటర్లు అన్నీ ఉన్నాయి, ఎవరు ఏ రంది పెట్టుకునే అవసరం లేదు. మీ కౌంటర్ దగ్గర పోయి ఆ కౌంటర్ కాడ చిట్టి చూపెడితే వెంటనే చెక్కు పాస్బుక్ ఇస్తారు. కాబట్టి మీరు అందరూ ప్రశాంతంగా, తొందర వద్దు, ఇంకో గంట వరకు అయిపోతుంది మంచిగా బ్రహ్మాండంగా మెల్లగా చేసుకుంటే. తొందర వద్దు, తొక్కిసలాట వద్దు, ఇబ్బంది వద్దు. ఒక 5-10 మందికి నేను ఇస్తాను, తర్వాత మీరందరూ కూడా కౌంటర్లలో మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కిసాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.